ఒక ప్రైవేట్ క్రీడాకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం, అయోమయ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం క్రీడాకారులని బలిపశువులు చేస్తూ వాళ్ళ స్వార్థానికి మరి ఏ రకంగా వాడుకుంటున్నారు అని అనటానికి ఉదాహరణ మరి ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మేము ముందు పెట్టాలి. ఇది క్రీడాకారులందరికీ తెలియాలి, ప్రధానంగా పాత్రికేయ మిత్రులకు, ప్రెస్ వాళ్ళకి, మరి ప్రజలందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో. అంటే అసత్యాలని సత్యాల కింద ఎలా చిత్రీకరిస్తారు, దానివల్ల ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులు, చెడుగుడు అసోసియేషను సంబంధించినటువంటి క్రీడాకారులు అయోమయంలో పడిపోయినటువంటి పరిస్థితి. నేను మొన్న ఒక ప్రెస్ మీట్, ఓ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టింది నేను చదివాను. మరి దానికోసమని ఇవాళ అడావిడిగా ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యోగా కమిటీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని క్రీడా అసోసియేషన్కి, ఫెడరేషన్స్కి ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. రెండు పర్యాయాలు, ఎవరైనా కానీ అసోసియేషన్లో కొనసాగితే వాళ్ళని తప్పించి కొత్త కమిటీని నియమింపజేసుకోవాలి, అది కూడా పారదర్శకంగా చెయ్యాలి అని చెప్పి దానికి గైడ్ లైన్స్ ఇస్తూ అది ఓపెన్గా అందరి సమక్షంలోనూ మరి దాన్ని జరిపించాలి, దాని మినిట్స్ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పి దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. ఆ గైడ్ లైన్స్లో భాగంగానే మరి ఈరోజు విశాఖ డిస్ట్రిక్ట్ కబడ్డీ చెడుగుడు అసోసియేషన్ 93లో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ అసోసియేషను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒకే తాటి మీద, ఒకే మాట మీద నడుస్తున్నటువంటి అసోసియేషన్ని అనవసరంగా సంబంధం లేనటువంటి వ్యక్తి, అంటే ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి 2007లో ఇదే అసోసియేషను సౌత్ జోన్ చేసినటువంటి మరి ఆ రోజు చేసిన టోర్నమెంట్లో అవినీతి పాల్పడ్డారు, కొన్ని తప్పులు చేశారు అని చెప్పి ఆ కమిటీ తీర్మానం చేసిన తర్వాత ఆయన్ని అసోసియేషన్ నుంచే సస్పెండ్ చేయడం జరిగింది. మరి సస్పెండ్ చేసినటువంటి ఆ వ్యక్తి 2007లో సస్పెండ్ చేసిన తర్వాత నేటికి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి అనేక మంది ఈ అసోసియేషన్ని అభివృద్ధి పరుస్తూ ఇంటర్నేషనల్స్ చేశారు, నేషనల్స్ చేశారు, స్టేట్ చేశారు, డిస్ట్రిక్ట్ లెవెల్స్ చేశారు. ఇప్పటికీ కూడా మరి డిస్ట్రిక్ట్ లెవెల్ చేస్తే మ్యాట్ మీద ఓ బ్రహ్మాండంగా చేపిస్తూ ఎంతోమందిని ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్కి ఎంతోమందిని పంపించడం కూడా జరిగింది.